केरळलो 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులు ఫాదర్ థామస్ కోటూర్, నన్ సెఫీలకు జీవిత ఖైదు విధిస్తో న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో పాటు వీరిద్దరికి చెరో 5 లక్షల జరిమానా కూడా విధించింది. 1992 మార్చి 27న సిస్టర్ అభయ అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా 28 ఏళ్ల తర్వాత నిందితులకు శిక్ష పడింది. కొట్టాయంలోని బీసీఎం కాలేజీలో చదివే సిస్టర్ అభయ అక్కడే హాస్టల్లో ఉండేది. 1992 మార్చి 27 తెల్లవారుజామున అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్లోకి వెళ్ళగా అక్కడ ఫాదర్ కొట్టూర్, ఫాదర్ పుత్రకయాల్, నన్ సెఫీ అభ్యంతరకర రీతిలో కనిపించారు. దీంతో తమ విషయం బయటపడుతుందని భయపడిన ఫాదర్ కొట్టూర్, నన్ సెఫీ అభయ తలపై కర్రతో బలంగా కొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సిస్టర్ అభయ మృతదేహాన్ని బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ కేసులో తొలుత స్థానిక పోలీసులు ఆ తర్వాత క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు జరిపి ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మానవ హక్కుల కార్యకర్త జోమన్ పుతిన్ పురుకల్ సహా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 1993లో కేసును సిబిఐకి అప్పగించారు. దీనిపై విచారణ జరిపిన సిబిఐ ఫాదర్ కొట్టూర్, నన్ సెఫీ, ఫాదర్ పుత్రకయాల్ను నిందితులుగా పేర్కొంది. వీరికి నార్కో అనాలసిస్ పరీక్షలు కూడా నిర్వహించింది. అనంతరం 2009లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఫాదర్ కొట్టూర్, సెఫీని దోషిగా తెలుస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇవాళ శిక్ష ఖరారు చేసింది. కాగా 2 ఏళ్ల క్రితం ఫాదర్ పుత్రకయాల్కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇక విచారణ సమయంలోనే సిస్టర్ అభయ తల్లిదండ్రులు చనిపోయారు. నాటి ఘటనకు సంబంధించి చిల్లర దొంగతనాలు చేసే రాజు అనే వ్యక్తి సాక్ష్యం కీలకంగా మారింది. హత్య జరిగిన రోజు ఆ హాస్టల్కు దొంగతనానికి వెళ్ళాడు. అక్కడ తాను నిందితులను చూసినట్లు కూడా కోర్టులో సాక్ష్యం చెప్పాడు. విచారణ మొత్తంగా తాను ఆ రోజు ఏం చూసింది చెప్తూ గట్టిగా నిలబడ్డాడు. ప్రస్తుతం ఓ పేద కాలనీలో ఉంటున్న రాజు విలేకరులతో మాట్లాడుతూ సిస్టర్ అభయ తన బిడ్డలాంటిదని, ఇప్పటికీ ఆమెకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో తాను సాక్ష్యాన్ని మార్చి చెబితే కోట్ల రూపాయలు ఇస్తామని కొందరు ప్రలోభ పెట్టారని, తాను వేటికి లొంగలేదని చెప్పుకొచ్చారు. For more updates, please subscribe 99TV Telugu.